हाय व्यूवर्स, वेलकम टू मैरा मीडिया। प्रस्तुतम आंध्र प्रदेश राष्ट्र में मूड राज अंशं आगेपोनपड़की कोर्ट इश्यू तो कावच्छू, कोर्ट जोक्यम तो कावच्छू, प्रस्तुतम आगेपोनपड़की रीसेंट मरला एंपी विजयसाईरेड्डी गारु कावच्छु, मंत्री बोत्स सत्यनारायण गारु कावच्छु, विशाख को परिपालना राजधानी तरलिपोतुंदनेटुवंटि कामेंट्स ने ए विधंगा चूडाली, असलु आ कामेंट्स वेनुक कारणालु एंटि, ఈ విషయాలపై మనతో మాట్లాడటానికి అమరావతి బహుజన కులాల జేఏసీ అధ్యక్షుడు బాలకోట గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు చెప్తాం. నమస్తే అండి బాలకోట గారు. నమస్తే అమర గారు. మరలా తెర మీదకి వచ్చినటువంటి రాజధాని అంశానికి సంబంధించి ఏం చెప్తారు? త్వరలోనే పరిపాలనా రాజధాని విశాఖ తరలిపోతుంది అని ఎంపీ విజయసాయిరెడ్డి గారి కామెంట్స్ ఏ విధంగా చూడాలి? దానికి సంబంధించి ఏం మాట్లాడతారు? నమస్తే అమర గారు. నమస్తే. మనం గ్రామ సేవల్లో పురాతన కాలంలో నాటక రంగ కళాకారులను మీరు చూసే ఉంటారు. శ్రీకృష్ణ రాయబారం అనే ఒక నాటకం ఉంటుంది అమర గారు, అందులో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, నాలుగో కృష్ణుడు వరకు ఉంటారు. ఓకే. వాళ్ళు అరగంట ఒక కృష్ణుడు వచ్చేసేసి ఒక పద్యం పాడి వెళ్ళిపోతుంటాడు. ఓకే. అలాగనే ఆంధ్రప్రదేశ్ లో వైకాపా నాయకులు కూడా నాటక రంగ కళాకారులు. అమరావతి రాజధాని మీద వాళ్ళకి ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు ఒక్కొక్క కృష్ణుడు వస్తాడు, ఓ పద్యం ఆడతాడు. అలాగనే వీళ్ళు రెండేళ్లుగా పాడుతూనే ఉన్నారు ఈ పద్యాలన్నీ. ఇదిగో విశాఖపట్నం పోతున్నాం, పలాన పండక్క పోతున్నాం, ఉగాది పోతున్నాం, సంక్రాంతి పోతున్నాం, క్రిస్మస్ తర్వాత పోతున్నాం అనేది. మళ్ళీ ఈ మధ్య ఇద్దరు నాటక రంగ కళాకారులు వచ్చారు, విజయసాయిరెడ్డి గారు అని మంత్రి బొత్స సత్యనారాయణ గారు. ఏ క్షణానైనా విశాఖపట్నం పోతాం. మేము విశాఖపట్నం కార్యనిర్వాహక వర్గాన్ని తరలించడానికి సిఆర్డిఏ కేసులకి సంబంధం లేదు, ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా ఉండొచ్చు అని వ్యాఖ్యానాలు చేశారు. దీని అర్థం ఏంటంటే ఒక ప్రాంత ప్రజల భావోద్వేగాలను హత్య చేసి మరో ప్రాంత ప్రజల భావోద్వేగాలకు ఆశ పెట్టడం. ఉత్తరాంధ్ర ప్రజలకి ఇదిగో వస్తున్నాం, ఇదిగో చేస్తున్నాం అని వాళ్ళకి ఆశ పెట్టడం. మధ్యాంధ్ర ప్రాంత ప్రజలకి అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఆరు జిల్లాల ప్రాంత ప్రజల భావోద్వేగాలనేమో హత్య చేయటం. ఇది బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఒక ఎంపీ, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఒక మంత్రి మాట్లాడే మాటలు ఇవి. మేము చెప్తున్నాం అమరావతిని తరలించడం అంటే, అమరావతిని ధ్వంసం చేయటం అంటే మధ్యాంధ్రప్రదేశ్ లోని ఆరు జిల్లాల భవిష్యత్తును ధ్వంసం చేయటం, 280 లక్షల మంది ప్రజల భవిష్యత్తుకి గండి కొట్టడం, ముఖ్యంగా జంట నగరాలు విజయవాడ, గుంటూరు జంట నగరాల ప్రజలకి అన్యాయం చేయటం అని చెప్పేసి మేము 550 రోజులుగా మాట్లాడుతూనే ఉన్నాం. మీకు కౌలు డబ్బులు ఇవ్వడం జాత కాదు. ఇప్పటి వరకు ఏప్రిల్లో రావాల్సిన కౌలు డబ్బులు, ఇప్పటి వరకు కౌలు డబ్బులు లేవు. ఏటా 150 కోట్ల నుంచి 160 కోట్లు రైతులకు చెల్లించాల్సిన కౌలు డబ్బులు. పింఛన్లు పెంచడం సరికదా? పింఛన్లకు దిక్కు లేదు. అమరావతి ప్రాంతంలో ఉన్న పింఛన్దారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు, భూములు ఇచ్చిన కారణంగా ఉపాధి కోల్పోయిన కులాలకి ఇవ్వాల్సిన 2500 రూపాయలు పింఛన్ ఇవ్వడానికి దిక్కు లేదు. వెనకటికి ఎవరో చెప్పిందంట, అమ్మకి కమ్మలు రావడం చేత కాదు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు తెస్తానని చెప్పినట్టు ఒక ఆయన. అలాగనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రాజధాని ఆడవటానికి దిక్కు లేదు, ఒక రాజధాని నిర్మించడానికి మీకు చేత కాదు, మూడు రాజధానులు కడతామని చెప్పేసరికి మీరు నమ్మగలుగుతున్నారు. ఏంటి దీని అర్థం? ఎవరిని మభ్య పెడతారు? 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండకూడదని, ప్రాంతాల మధ్య కలతలు ఉండకూడదని, వైషమ్యాలు ఉండకూడదని, అందుకే మేము రాజధానికి మద్దతు పలుకుతున్నామని ప్రతిపక్ష హోదాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు. అదే మాటకి కట్టుబడి ఉండాలి. ఈ నాలుక మడత పెట్టే మాటలు పెట్టి అమరావతి ఉద్యమాన్ని కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ అఘోరపరుస్తున్నారు. మేము చెప్తున్నాం దమ్ముంటే ఎప్పటికైనా సరే విజయసాయిరెడ్డి గారు, బొత్స గారు తీసుకెళ్ళండి మీకు దమ్ముంటే రాజధాని అమరావతిని. మేము జంట నగరాల విజయవాడ గుంటూరు ప్రజలు చూస్తూ ఊకుంటారు అనుకున్నారా? మధ్యాంధ్ర ప్రజలు చూస్తూ ఊకుంటారు అనుకున్నారా? 100 మంది కేసీఆర్ లో పడతారు. ఛాలెంజ్ చేస్తున్నా, రాష్ట్ర విభజన కూడా వెనకాడం. అమరావతిని అంగుళం కదిలిచ్చిన రాష్ట్రాన్ని విభజిస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చెయ్యం. ఎవడబ్బ బాబు గారు సొమ్ము రాజధాని? రైతులు ఇచ్చిన త్యాగ ఫలం, రైతులు తమ పంట పొలాలను కోల్పోయి ఇచ్చిన రాజధాని. మేమే నవనగరాలు నిర్మించమని కోరలేదే, మేమే ఢిల్లీని తలదండి రాజధాని కట్టమని అనలేదే. మీ చేతడు కూడా కాదు, ఉండ రాజధాని ఉంచండి, మీరున్నంతకాలం రాజధాని చేయండి. రేపొద్దున ప్రభుత్వాలు మారితేనో మరొకళ్ళు వస్తేనో ఏదో చేస్తారు. అసలు విశాఖపట్నానికి రాజధాని తరలించడం అంటే వైకాపా ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగటం, వైకాపా ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవటం అని అర్థం. కాబట్టి
బొత్స సత్యనారాయణ గారు, విజయసాయి రెడ్డి గారు కానీ మరో నాయకుడైనా సరే ఈ నాలుగు తిప్పే మాటలో పరుషు పదజాలాలు ఇష్టానుసారంగా స్టేటస్ కో ఉండగా కోర్టులో 100 కేసులు ఉండగా ఈ విధమైన పద్ధతి మంచిది కాదు. ఈ విధమైన భావోద్వేగాలు రెచ్చగొట్టమాకండి, ఇతర ప్రాంత ప్రజలకు ఆశ పెట్టమాకండి. తప్పనిసరిగా అమరావతికి ద్రోహం చేస్తే సేమాంధ్ర మనుగడకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నాం. ఇది క్షంతవ్యం కాదు, క్షమార్హం కాదు. నిర్మిస్తే రాజధానిని అక్కడే ఉంచండి, మీకు చేతనైన పరిపాలన చెయ్యండి, మీ చేత రాజిన మేరకే చెయ్యండి. మేమేమి ఇది చెయ్యాలి అది చెయ్యాలి కోరటం లేదు. కాబట్టి మీరు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య మధ్యాంధ్ర ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెట్టి ఓట్ల నాయక ఓట్ల జోదాన్ని ఆడొద్దని చెప్పని సందర్భంగా మంత్రులు చెప్తున్నాం. తప్పనిసరిగా అమరావతిని కాపాడుకొని తీరుతాం. మీ వల్ల కాదు, రెండేళ్ళు అయ్యింది. ఒకవేళ మీకు చేత ఏ క్షణానైనా అని మాట్లాడుతున్నారు బొత్స గారు, ఈ క్షణం వెళ్ళండి. మీకు దమ్ముంటే 151+22 మంది మంత్రులు ఉన్నారు, మీకు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్నారు. నేను చెప్తున్నా, కృష్ణా గుంటూరు ప్రాంత వాసులుగా అమరావతి ఉద్యమకారులుగా చేతనైతే తీసుకెళ్ళండి. అంత చేతులు తెచ్చి ఎవడ ఊకోలేదు. తప్పనిసరిగా ఇది విభజన ఉద్యమానికి దారితీస్తుంది. తెలుసుకొని మాట్లాడాలి, ఇష్టానుసారంగా మాట్లాడే అమరావతి రైతును కానీ ఉద్యమాన్ని కానీ ఈ ప్రాంత ప్రజలను కానీ అవమానపరచొద్దు. మీకు దమ్ముంటే కౌలు డబ్బులు ఇవ్వండి, మీకు చేత అయితే కౌలు డబ్బులు ఇవ్వండి. ఆ రైతుల కష్టాలు ఈరోజు నీ కరోనాలో కౌలు డబ్బులు రాక ప్రజలు అల్లలాడుతున్నారు. వాళ్ళకి వేరే విపాది లేదు, ఉన్న భూములు ప్రభుత్వానికి ఇచ్చారు. ఎందుకెవరు మీరు కౌలు డబ్బులు? మీరు పింఛన్లకు ఇంఛన్లు ఇస్తున్నామన్న వాళ్ళు కౌలు డబ్బులు ఎందుకు ఎవరు? వాళ్ళకి సంబంధించిన పింఛన్లు ఎందుకు ఎవరు? అక్కడ కట్టిన ఇల్లు ఎందుకు మీరు నిరుపేదలకు ఎవరు? ఈ విధమైన పద్ధతి అనేది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం దిక్కుమాలిన ఆలోచనలు చేస్తుంది, ఒక కక్షపూర్త ఆలోచనలు చేస్తుంది. మధ్యాంధ్ర ప్రాంతం మీద, ముఖ్యంగా కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నా కక్ష కట్టారు. మరి ఈ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా మరి బాంచందోరా అని చెప్పేసి ఆ వరుసన శ్రీకాకుళంలో, విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి గారు, మంత్రి బొత్స గారు మాట్లాడుతుంటే మరి మా ప్రాంత ఎమ్మెల్యేలు ఎందుకు బాంచందోరా అని చెప్పి మౌనంగా ఉంటున్నారో అర్థం కావట్లా. మరి వీళ్ళు ఎందుకు నోరెత్తడం లేదో అర్థం కావట్లా. మాట మాట్లాడితే రాజధాని తీసేస్తాం, రాజధాని తీసేస్తాం అంటే కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బాధ్యత లేరా? మీరు మాట్లాడరా? మీ కళ్ళ ముందు రాజధాని తరలిస్తామంటే మీ అధినేతకి అంత చేతులు జోడించాల్సిన అవసరం ఏముంది? అక్కడ పక్కన కోర్టులో కేసులు ఉండగా, స్టేటస్ కో ఉండగా ఈ విధమైన పద్ధతిలో మంత్రులు విజయసాయి రెడ్డి గారు మాట్లాడకూడదనే మాట కూడా మీరు చెప్పలేకపోతే భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వస్తారు. ఇది మీకే ప్రమాదం రాజకీయంగా. మీరు అమరావతి గురించి ఎప్పటికైనా నోరెత్తకపోతే రాజకీయంగా మీరు సమాధానం చెప్పుకోవడానికి ప్రజల ముందు తల దించుకోవాల్సి వస్తుందని కూడా ఈ ప్రాంత అధికార పార్టీ ఎమ్మెల్యేలకి నేను హెచ్చరిక చేస్తున్నా. తప్పనిసరిగా రాజధాని తరలించడం అనేది ఒకళ్ళ చేతిలో పని కాదు, అది మీ జేబులో ఏమన్నా కచ్చీపు కాదు, ఏదో ఇట్ని మార్చుకొని తీర్చుకున్నటానికి. ఇది రాజ్యం, ప్రభుత్వం, న్యాయస్థానాలు, ప్రజలకు హక్కులు, సిఆర్డిఏ చట్టాలు, అసెంబ్లీలో తీర్మానాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ కాదని పరిపాలన చేయటం అనేది ఎవరి వల్ల కాదు, రాజ్యాంగ పరంగానే పరిపాలన జరగాలి తప్ప నేను అనుకున్నాను కాబట్టి, నాకు ఏదో అర్ధరాత్రి కలగన్నాను కాబట్టి అవి జరిగిపోవాలంటే ప్రజాస్వామ్యంలో చల్లవు. అలా చెల్లితే చాలా చల్లాలి. మరి ఆ లక్కన మీరు రఘురామకృష్ణరాజు గారిని గుంటూరు జైల్లో పెట్టాలి. పెట్టారా? మీరు మీ వల్ల అయ్యిందా? సుప్రీంకోర్టు మీకు మొట్టికాయ వేసి ఢిల్లీ పంపించింది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, న్యాయస్థానాలు ఉంటాయి, గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలి. న్యాయస్థానాలు ఎన్నికలు పెట్టమంటే ఎన్నికలు పెట్టారు. ఇప్పుడు న్యాయస్థానాలు మొన్న ఎన్నికలను రద్దు చేస్తే రద్దు అయిపోయినట్టే. ఏకచత్రం కాదు ఇది, రాజుల పరిపాలన కాదు. కాబట్టి మంత్రులు ఎక్కడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి, బాధ్యతగా మాట్లాడాలి. మీరు నలుగురులో అబాస అయ్యే విధంగా మాట్లాడమాకండి, పరువు పోయే విధంగా మాట్లాడమాకండి, ఒక ప్రాంత ప్రజల భావోద్వేగాలనే తుంచమాకండి, అగౌరవపరచమాకండి. అమరావతి రైతు త్యాగపూర్తమైన రైతు అని చెప్పి మీరు గుర్తించాలి. ఎప్పటికైనా గుర్తించకపోతే భవిష్యత్తు కాలంలో గుర్తుకు తెచ్చేలా కూడా చేస్తామని ఈ సందర్భంగా అమర గారు వైకాపా ప్రభుత్వానికి, వైకాపా నాయకులు కూడా తెలియజేస్తున్నాం. సీఎం గా పరిపాలనా విభాగాన్ని ఏ మూల నుంచి అయినా జరుపుకునేటువంటి సౌలభ్యం సీఎం గారికి ఉంది అనేటువంటి కామెంట్ కూడా చేశారు కదా విజయసాయి రెడ్డి గారు, దాన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా కూర్చోవచ్చండి, పులివెందులు ఇల్లు కూర్చోమనండి, అభ్యంతరం ఏముంటుంది? ముఖ్యమంత్రి గారు ఇల్లు కూర్చోవటం అంటే రాజధాని తరలింపు అని అర్థం కాదు, కార్యనిర్వాహక వర్గం తరలింపు అని కాదు. ఎక్కడైనా కూర్చోండి, అదో క్యాంప్ ఆఫీసులో కూర్చోండి, దానికి అభ్యంతరం ఏముంటుంది? రాజధాని కార్యనిర్వాహక వర్గాన్ని తరలిస్తున్నాం, రాజధాని తరలిస్తున్నాం అంటేనే వచ్చే చిక్కు. మేము అది మాట్లాడుతున్నాం,
ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దగ్గర కూర్చుంటే ఆయనకే ఇబ్బంది, మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళాలి. ఎన్ని రోజులు ఉంటాడు ఆయన విశాఖపట్నంలో? పోలి పులివెందులో కూర్చున్నాడు, కార్యనిర్వాహక మొత్తం వెళ్ళాలి కదా. వీళ్ళందరూ ఇక్కడ ఇక్కడంతా అమరావతిలో ఉన్నారు, వీళ్ళందరిని తీసుకొని మళ్ళీ వెళ్ళాలి కదా. ఇదంతా కూడా ఏంటంటే కుదరదు. అది ఏదో పేరుకి ముఖ్యమంత్రి ఎక్కడైనా కూర్చోటానికి. ముఖ్యమంత్రి అంటే ఏంటండి? పరిపాలకుడు. పరిపాలనా వర్గం, పరిపాలనా సంస్థలు ఎక్కడున్నాయో ముఖ్యమంత్రి గారు వాటికి అందుబాటులో ఉండాలి. ముఖ్యమంత్రి గారికి అందుబాటులో ఉండరు కార్యనిర్వాహక వర్గం. కార్యనిర్వాహక వర్గం ఉన్న చోట ముఖ్యమంత్రి ఉండాలి, అది దాని రాజధాని అంటారు. ముఖ్యమంత్రి ఉన్న చోట ఉండరు. వీళ్ళు ఏంటంటే ప్రతిదాన్ని కూడా వేరే వాళ్ళకి ఇష్టమైన భాషల్లో మాట్లాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు, తప్పేముంది? ఓకే, మేము తప్పుందని మేము అంటున్నా. ముఖ్యమంత్రి గారి వరకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పులివెందులు వెళ్ళొచ్చు, కర్నూలు వెళ్ళొచ్చు, విశాఖపట్నం వెళ్ళొచ్చు, మీకు నచ్చిన చోటకి వెళ్ళిపోయి కూర్చోండి. కానీ దానిని రాజధాని తరలింపు అనరు, కార్యనిర్వాహక వర్గం తరలింపు అని అనరు. ఈ విధమైన పద్ధతిలో వాళ్ళు చీలికలు పీలికలు చేసి మాట్లాడుతున్నారు. దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పాలకోట గారు. ధన్యవాదాలు అమర్ గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.